ఈరోజు ఈ సభకు వచ్చేసిన గదరన్న వారసులకి, అట్లాగే వేదికపై ఉన్న గదరన్న తరం తన వారసులందరికీ పేరు పేరున వందనాలు. ముందుగా ఫౌండేషన్ ఏర్పాటు చేసే క్రమంలో కంచైలయ సారు, పాశం యాదగిరి సారు, వెంకటరెడ్డి సారు, అలాగే జయవీరాజు సారు వీళ్ళందరితో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటుకి ముఖ్యంగా నాన్నకు బయటతో పరిచయం ఉన్న వ్యక్తులు, తనతో కలిసి తిరిగి ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా బయట కనిపిస్తూ ఉంటారు మనకు. తనకు ఎంతోమంది అంతర్లీనంగా ఎంతోమంది మిత్రులు ఉన్నారు. దాంట్లో ప్రధానమైన వ్యక్తి శ్రీ ఆంజనేయరెడ్డి గారు, అంతకుముందు ఎస్ఆర్ శంకరన్ గారు, అలాగే స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ గారు, అలాగే స్వర్గీయ యుగేందర్ గారు, ఇలా అనేక మంది తనకు మిత్రులుగా అంతర్లీనంగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ప్రధానంగా ఉద్దేశం మొదటి నుంచి కూడా శ్రీ ఆంజనేయరెడ్డి గారు ప్రోద్బలంతో, ఆయనతో పాటు శాంతా సిన్హా మేడం వీళ్ళందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటుకి ఒక ఎన్జిఓగా నానా చేసిన పోరాటాలతో పాటు తన సాహిత్యం, తన జీవితం, తన చరిత్రని భద్రపరచాలని, సేకరించాలని, అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి నానేదైతే సేవలు అందించాడో, విద్య, వైద్యం, ఈ రెండు పైన ముఖ్యంగా నానా బాగా కేంద్రీకరించేవాడు. అందుకని చెప్పి 40-45 సంవత్సరాల క్రితమే ఒక స్కూల్ను నిర్మించాడు. అట్లాగే తనని బతికించిన నీమ్స్ గాంధీ హాస్పిటల్ని స్ఫూర్తిగా తీసుకొని తన మిత్రులతో పాటు అనేక మంది తనతో కలిసి పనిచేసిన వాళ్ళకి వైద్యం అందించేవాడు. ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణలో ముఖ్యంగా మా భూదేవి నగర్లోనే వేలాది గుడిసెలు ఇప్పించాడు, వాళ్ళకి పట్టాలు ఇప్పించాడు. ఇవి కాకుండా తాగు సాగునీరు గురించి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తను చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకున్నాడు. ఇట్లా అనేక కార్యక్రమాలతో పాటు ఉద్యోగం, విద్యార్థులు, రైతాంగం, అలాగే స్త్రీ హక్కుల గురించి తన సాహిత్యం ద్వారా ముందుకు తీసుకెళ్లాడు. ప్రేమైన గదరన్న వారసులారా, ఈరోజు శబ్దం, శబ్దాన్ని బంధించలేరు, శబ్దాన్ని ఉరితీయలేరు. ఆ శబ్ద తరంగాలను సృష్టించిన నాయకులు గదరన్న. ఈ 6 దశాబ్దాల తరంగాలని, పేద ప్రజల ఆక్రోశాన్ని, ఆవేదాలని పాటల రూపంలో పాలకులకు వ్యతిరేకంగా భావ ప్రకటన శబ్ద తరంగాలను సృష్టించాడు. తన జీవితాన్ని భారతదేశం కోసం, ప్రపంచ పీడిత ప్రజల కోసం తన జీవ గమ్యాన్ని సాగించారు. 1997 ఏప్రిల్ 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తనపై భూదేవి నగర్లో కాల్పులు జరిపారు. అప్పుడు అమ్మ తోడుగా ఉంది, మేము ఇంట్లో నేను చెల్లి లోపల ఉన్నాము. శబ్దం విన వెంబడే మేము బయటకు వచ్చాం. అమ్మ అప్పటికే ప్రతిఘటించింది, నాన్న రక్త మడుల్లో కింద పడిపోయి ఉన్నాడు. చెల్లి వాళ్ళు వెంబడిచ్చింది, వాళ్ళని ప్రతిఘటించింది. అమ్మ మేము నాన్నని ఎత్తుకొని స్కూటర్ మీద తీసుకొని దగ్గరలో ఉన్న లోత్కుంట్లో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తను డాక్టర్ నేను చూడలేను అన్నాడు. ఆ బయటకు వచ్చి ఒక ఆటోలో నాన్నని ఎత్తుకొని అమ్మ కూర్చొని ఉంది. అమ్మ ఒడిలో నాన్న అలా నవ్వుతూ మాట్లాడుతూ నాకేం కాదు అమ్మ అన్నాడు. ఆ ఆటోలో ముంగట కూర్చొని గాంధీ హాస్పిటల్ వరకు వెళ్ళాం. గాంధీ హాస్పిటల్లో మొదట సెక్షన్లో తీసుకెళ్లిన తర్వాత ముందు గుదురుపట్లేదు. అమ్మకు చెప్తూనే ఉన్నాడు, అక్కడికి వెళ్ళంగానే నా పేరు చెప్పండి గద్దరని. అమ్మ చెప్పిన తర్వాత నాన్న స్ట్రెచర్లో లోపలికి తీసుకెళ్లిన తర్వాత మందులు తీసుకురమ్మన్నారు. అప్పటికే మేము అమ్మ ఇద్దరం నాన్నని ఎత్తుకోలేకపోయే క్రమంలో ఎలాంటి డబ్బు లేదు మా దగ్గర. అప్పుడు అమ్మ కొంగు చాపి ప్రజలను డబ్బులు అడగడం ప్రారంభించింది. ఖర్చీఫ్లు దగ్గర పెట్టుకొని డబ్బులు అడుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అలాగే మెడికల్ షాప్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చేరుకున్న మా కుటుంబ సభ్యులు, మాకు అత్యంత ఆప్తులైన వేములపాటి పట్టాధికారి అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ప్రభుత్వంతో కొట్లాడి అక్కడి నుంచి మాధవరెడ్డి గారు, స్వర్గీయ మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, తనను తీసుకొని నీమ్స్కు తరలి వెళ్ళాం. అక్కడ ఒక రోజు తర్వాత నాన్నకు సర్జరీ చేసి నాన్నని నీమ్స్ హాస్పిటల్ వాళ్ళు బతికించారు. వాళ్ళతో పాటు ప్రజా సంఘాలు, భారతదేశంలో ఉన్న మీడియా, తన మిత్రులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ నాయకులు నాన్నను బతికించి ఆ ఊపిరి మళ్ళీ తిరిగి భారతదేశానికి నీమ్స్ హాస్పిటల్, ప్రజా సంఘాలు,
మీడియా మిత్రులతో పాటు వాళ్ళ అమ్మ ఆశీర్వాదంతో ఈ దేశ ప్రజల భారతమాత ఆశీర్వాదంతో తిరిగి 26 ఏళ్ళుగా నిర్విరయంగా భారతదేశం కోసం ప్రపంచ పీడిత ప్రజల కోసం తన గళాన్ని సృష్టించి మరో తెలంగాణని నిర్మాణం చేశారు. ఈ క్రమంలో ప్రియమైన ప్రజలారా, మీరు గద్దరన్న వారసులు. ఎందుకు అంటే కొడుగ్గా కొంత దూరం తీసుకెళ్తానేమో కానీ గద్దరన్న ఒక శబ్దాన్ని సృష్టించాడు. ఆ శబ్దం ఎలాంటి శబ్దం అంటే అటు కళాకారులతో పాటు విద్యార్థి రంగాన్ని, రైతాంగాన్ని, స్త్రీల్ని, ఉద్యోగాల్ని, అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్ని, భారతదేశంలో తన సాహిత్యం ద్వారా అనేక రూపాలని, అనేక సాహిత్యాన్ని అందించి ఎన్నో అనేక పోరాటాలని ఒక నాంది పలికాడు. ఈరోజు గత 26 ఏళ్ళుగా నిర్విరయంగా నాన్న ఈ 6 ఏప్రిల్ తన పుట్టినరోజుగా నన్ను, నేను మళ్ళీ బతికిన బిడ్డ, ఇది నా పునర్జన్మ అని ఈరోజు సంతోషంగా తన పుట్టినరోజు చెప్పుకునేవాడు. పాలకులు ఏ రోజైతే తన పైన జరిగిన కాల్పుల్ని కేవలం ఒక నార్మల్గా తీసుకుపోయి వాళ్ళు దాన్ని కొట్లాడక వాళ్ళ చుట్టే తిప్పి అన్డిటెక్టెడ్ అని చెప్పి కేసును క్లోజ్ చేశారు. ప్రియమైన ప్రజల్లారా, గద్దరన్న వారసుల్లారా, పాలకులు ఏనాడు నానని ఆ కేసు విషయంలో మరో పాలకుని పట్టుకోలేరు. ఇప్పుడు భారతదేశంలో అణిచివేతే ఉంది. ఎవరైతే జ్ఞానాన్ని పంచుతారో, ఎవరైతే పోరాటాన్ని పంచుతారో, ఎవరైతే ప్రజల్ని మేలుకొలుపుతారో, గత 1000 సంవత్సరాలుగా ఆ పేదవాళ్ళపైన, ఆ కుటుంబాలపైన అణచివేత జరుగుతూనే ఉంది. అదే కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు ఎప్పుడైనా కానీ అదే రూపాన ఉంటారు. వాళ్ళు ఎన్ని రూపాలు మార్చుకున్నా వాళ్ళు పాలకులుగానే ఉన్నారు. ఈరోజు కూడా భారతదేశంలో అనేక రూపాన పాలకులు ప్రజల్ని అణచివేస్తూ ఉన్నారు. దానికి చిహ్నంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. నాన్న 26 ఏళ్ళుగా చేసిన ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ గద్దర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ హైదరాబాద్లో పాటు వివిధ డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తామని, పోయిన సంవత్సరం నాన్న ఎల్వి ప్రసాద్లో కొత్త కళాకారులకి అలాగే వాగ్గేయకారులకి, తన మిత్రులకి, తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవార్డులు కూడా ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా సీఎల్ యాదగిరి అన్న ఈరోజు అలవాల్లో పెట్టిన మీటింగ్లో దాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దరన్న వారసుల్లారా, మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తున్నందుకు, అట్లాగే కేవలం అభిమానంతోనే కాదు నాన్నతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న పాషం యాదగిరి సారు, అట్లాగే కంచైలయ్య సారు, జస్టిస్ చంద్రకుమార్ సారు, అలాగే జైవీరాజు సారు, వెంకటరెడ్డి అంకులు, వీళ్ళందరూ కూడా, వీళ్ళతో పాటు అనేక మంది, విమలక్క, సీఎల్ యాదగిరి అన్న, అలాగే బాలమల్లేష్ గారు, అలాగే వరుణ్ అన్న, యశ్పాల్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటంటే 26 సంవత్సరాలుగా పాలకులు పాలకులుగానే ఉన్నారు. ఇప్పటివరకు ఏ వ్యవస్థ మారలేదు. ఆ పూటకు లేకుండా వచ్చిన, ఆ కుటుంబం నుంచి వచ్చిన నా నాయనని పూర్తిగానే అంతమించాలనుకున్నారు. కానీ ప్రజల శక్తి ముందు తన గళాన్ని ఆపలేకపోయారు. అందుకే అవిశబ్ద తరంగాలు అయ్యాయి. 6 దశాబ్దాల తన నిర్వీర్యమైన పోరాటాన్ని, జ్ఞానాన్ని గద్దర్ ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తామని, అట్లాగే నాన్న తన చరిత్ర రాసిపెట్టలేదు. తను ఒకటే చెప్పేవాడు, బిడ్డ నా చరిత్ర ప్రజలు రాస్తారు, నేను రాసుకుంటే ఏముంటుందని. ఈరోజు సమ్మెడి జగన్ రెడ్డి గారు వచ్చారు. వారు నాన్నతో గత 5 ఏళ్ళుగా సాహిత్యం మీద పనిచేస్తూ తనతో ఆ సాహిత్యం, తనతో పాటు వరుణ్ అన్న, భాగ్యక్క, అట్లాగే భిక్షపతి గారు పనిచేశారు. తన చరిత్ర రాయలేదు. ఒక గురుత్వరమైన బాధ్యత పెట్టాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్న చరిత్ర రాసుకోవడమే ఈ గద్దర్ ఫౌండేషన్ మొదటి లక్ష్యం. దాంట్లో భాగంగానే మేము ప్రజలను కలవబోతున్నాం. మా సభ్యులందరం కలిసి వాళ్ళ చరిత్ర తీసుకుంటాం. వాళ్ళ భావాలే నాన్న రేపు చరిత్రగా పోతుంది. దానికి తోడు స్టేట్ దగ్గర తీసుకో బిడ్డ, నేను ఎంత ధైర్యవంతుణ్ణి, ఎంత నీతిమంతున్నో, ఎంత ధైర్యంగా ఈ రాజ్యంతో కొట్లాడి అటు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు, వాళ్ళ
పిల్లలని కడసారి చూపించమని కొట్లాడిన విధానం కానీ, అలాగే నక్సల్ బరి విధానం కానీ మనం మొదటి నుంచి తీసుకుంటే ఎక్కడ మొదలు పెడదాం? ఆపుర రిక్షోడో రిక్షంటా నేను వస్తా, అక్కడ మొదలైన తన ప్రస్థానం సాహిత్యం ఏ ఊరు నీది ఏ పల్లె నీదో అలా నక్సల్ బరిలో మొదలైంది. అక్కడి నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, అక్కడి నుంచి తీసుకుంటే చివరిగా బానిసలారా లెండిరా, ఓ ప్రియమైన రాజకీయ బానిసలారా లెండిరా, ఈ రాజీ బతుకులు వద్దురా అనే కాడి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని తన గుండె కతుక్కొని దాని మీద ఆ పాటలో తను రాశాడు. ఇది ఆరు తరాల త్యాగం, ఇది జ్ఞాననిధి. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, మన భారతదేశం ఉంటుంది, స్వేచ్ఛ సమానత్వం ఉంటుంది. దానికోసం తను ప్రతి గ్రామాల్లో తిరిగాడు. దాంట్లో భాగంగానే దిస్ ఇస్ చంద్రకుమార్ సార్తో, దిస్ ఇస్ సుదర్శన్ రెడ్డి గారు సార్తో, అట్లాగే కంచాయలయ సార్తో, జీవీరాజ్ సార్తో, వీళ్ళందరితో కలిసి ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ప్రేమన గదరన వారసులారా, ఈ అవకాశం మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను.